నమస్కారం అంతరంగం కార్యక్రమానికి స్వాగతం ఎప్పటి పనులను అప్పుడే ఆలస్యం చేయకుండా చేసేయటం అనేది చాలా మంచి వ్యక్తిత్వ లక్షణంగా మనం భావిస్తూ ఉంటాం జీవితంలో గొప్ప విజయాలు సాధించిన వారిలో ఈ అలవాటు చాలా బలంగా ఉంటుంది కూడా మరి ఈ లక్షణాన్ని అంత గొప్పగా చూసినప్పుడు సహజంగానే పనులను వాయిదా వేసే మనస్తత్వాన్ని నెగటివ్ గానే చూస్తాం కదా పనులు వాయిదా వేయడానికి బద్ధకం ఫెయిల్ అవుతామేమో అనే భయం ఆందోళన లాంటివే కారణమని మనం అనుకుంటూ ఉంటాం కానీ వీటితో పాటు మనం ఊహించలేని మరికొన్ని అంశాలు సైతం వాయిదా మనస్తత్వానికి కారణం అవుతూ ఉంటాయని మానసిక నిపుణులు అంటున్నారు ఆ వివరాలతో పాటు ప్రేక్షకుల వ్యక్తిగత సమస్యలకు నిపుణుల సమాధానాలను ఇప్పుడు చూద్దాం పనులను వాయిదా వేయడానికి బద్ధకం ఒక్కటే కారణం కాదని మానసిక నిపుణులు అంటున్నారు వాయిదా వేసే వారికి తాము చేయాల్సిన పనిని సమయానికి చేయలేకపోతున్నామని తెలుసు తాము పనులను వాయిదా వేయటం వలన తమకు నష్టం జరుగుతుందని కూడా వారికి తెలుసు అయినా అలా చేస్తూ ఉంటారు వాయిదా వేయటం వలన కలిగే మానసిక సౌకర్యాన్ని వారు అనుభూతి చెందుతూ ఉంటారట అలా ఎందుకు జరుగుతుంది అసలు ఈ మనస్తత్వం వెనుక ఉన్న నిజాలు ఏమిటి ఈ అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం సాధారణంగా పనులను వాయిదా వేసుకుంటూ పోయేవారిపైన ఎవరికైనా చిన్నచూపు ఉంటుంది వారికి సమయం విలువ తెలియదని క్రమశిక్షణ లేదని అనుకుంటారు వారి గురించి తెలిసిన వారు అయితే ఆ మనస్తత్వాన్ని కేవలం బద్ధకంగా మాత్రమే అనుకోకూడదని వారిలో భావోద్వేగపరమైన సమస్యలు తగినంత మానసిక శక్తి సామర్థ్యాలు లేకపోవటం లాంటివి ఉండే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు ముఖ్యంగా ఆత్మవిశ్వాస లోపం ఉన్న పనులను చేయగల శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్న వాయిదా వేసే తత్వం పెరుగుతుందట చేయాల్సిన పని ఎంతటి ముఖ్యమైనదైనా దానిని నేను చేయగలనా అనే సందేహం ఉంటే ఎవరైనా వాయిదా వేయాలని అనుకుంటారు అయితే అప్పుడప్పుడు పనులను వాయిదా వేయటం ఎవరైనా చేస్తూనే ఉంటారు కానీ నిరంతరం ప్రతి పనిని వాయిదా వేస్తూ పోతుంటే మాత్రం సమస్య చాలా తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి వీరికి పనులను ముగించడంలో పనులను చేస్తున్నప్పుడు వచ్చే ఆటంకాలను ఎదుర్కోవటంలో తగినంత శక్తి సామర్థ్యాలు ఉండవు అలాగే తమను తాము నియంత్రించుకునే శక్తి లేకపోవటం వలన అనవసరమైన పనులకు సమయం కేటాయిస్తూ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు ఈ లక్షణాల వలన వారు తరచుగా పనులను వాయిదా వేస్తూ ఉంటారు చాలా మంది వాళ్లకున్నటువంటి పనులని వాయిదా వేస్తూ ఉంటారు అలా వాయిదా వేయడానికి కారణాలు ఏంటని చూస్తే వాళ్ళ యొక్క బిగినింగ్ నుంచి వాళ్ళ చైల్డ్హుడ్ దగ్గర నుంచి కూడా పెంపక లోపాలు కొన్ని ఉంటాయి ఎలా అంటే నువ్వు పడుకో ఇంకా అప్పుడే లేచిపోయేవే కాసేపు రెస్ట్ తీసుకోనాన్న అనే తల్లిదండ్రులు ఉంటారు అదేవిధంగా ఏంటంటే ఎవరైనా ఒకళ్ళిద్దరు పనులు చెప్పి కొంచెం వెళ్ళిరా బాబు కొట్టుకి అది ఇది అన్నప్పుడే నువ్వు వాళ్ళ కనబడకు నువ్వు వాళ్ళ పనులు చేయకు అని చెప్పి కొంతమంది తల్లిదండ్రులే నీకు బయటకు వెళ్ళకు అని ఎంకరేజ్ చేస్తారు నువ్వు బయటకు వెళ్ళక అన్ని పనులు తీసుకోకు ఎవరు ఏం చెప్తే అది నువ్వేం పనులు చేయక్కర్లేదని చెప్పి తర్వాత ఏంటంటే వాళ్ళకి ఇంట్లో కూడా వాళ్ళని ఎంగేజ్ చేయరు పనులలో కొంతమంది ఇళ్లలో చక్కగా వాళ్ళు ఎంత ఆర్థిక స్తోమత ఉన్నా కూడా పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వంట వార్పులో బాగా పెంచుతారు రెండో కారణం ఏంటంటే ఓ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ నేను అంత చిత్తశుద్ధితో సీరియస్గా చేస్తే గుర్తింపుగా ఒక్క మాట ఉండదు నాకు అరే నువ్వు చేసావురా ఒక్క మంచి మాట కూడా వినలేకపోవడం వల్ల డిసప్పాయింట్ అయ్యి ఎంత చేసినా ఇంతే అని తెగించేసి లేజీగా ఉండడం మూడో వాళ్ళు ఏంటంటే కొన్ని అలవాట్లు చెడు అలవాట్లు అవి నేర్చుకోవడం వల్ల అడిక్షన్స్ వల్ల ఏంటంటే ఇక వాళ్ళకి బాధ్యత ఉన్నా కూడా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం అంటుంది ఇక మిగతా వాళ్ళది ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చేస్తారు చిత్తశుద్ధి ఉంటుంది వాళ్ళకి గురుముఖం కావాలి అంటే వాళ్ళకి ఒక మెంటర్ కావాలి ఒక గైడ్ కావాలి దానివల్ల ఎవరైనా చక్కగా ఒక క్యాలెండర్ ఒక డిజైన్ గీసి ఈ ప్రకారం నువ్వు ఇది చెయ్యి ఈ టైంకి అయిపోవాలి ఈ టైంకి అయిపోవాలి అని చెప్పి ఒక టార్గెట్గా పెడితే మాత్రం వాళ్ళు బ్లైండ్గా చక్కగా చేసుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళకి రిమోట్ ఉండాలన్నమాట ఇవన్నీ కూడా కారణాలు వాయిదా వేసే మనస్తత్వం ఉన్న విద్యార్థులు సంవత్సరం మొదట్లో సరిగ్గా చదవరు చదవాల్సిన పాఠాలను వాయిదా వేస్తూ పోతుంటారు అయితే సంవత్సరం చివరికి వచ్చేసరికి చదవాల్సినవి మొత్తం చదువుతారు ఇందుకోసం ఆ సమయంలో బాగా శ్రమ పడతారు చదువు ఉద్యోగం కెరియర్ ఏ రంగంలో ఉన్నవారికైనా ఇది వర్తిస్తుంది వాయిదా వేసే తత్వం ఉన్నవారు తమను తాము నియంత్రించుకోలేరని చెప్పుకున్నాం కదా అయితే వీరిలో పట్టుదల సంకల్ప బలం పూర్తిగా లేవని కూడా అనలేము
వాటికంటే బలంగా పాదుకుపోయిన కొన్ని బలహీనతలు వీరిని వెనక్కు నెట్టేస్తుంటాయి. వీరిలో అవసరానికి మించి ఆందోళన చెందే తత్వం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. అందుకే తమని తాము నియంత్రించుకుని ఎప్పటి పనులను అప్పుడు పూర్తి చేసే శక్తి ఉండదు. తమ పైన తమకు గౌరవం లేకపోవటం వల్ల కూడా తమ విలువని తాము గుర్తించలేక తమకెంతో ముఖ్యమైన పనులను వాయిదా వేస్తూ ఉంటారు. చాలామందిలో ఏంటంటే వాళ్ళు స్వతహాగా చేస్తారండి. చేస్తే ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ, నీకు చేత కాదు, నువ్వు ఇట్లా చేసావేంటి, నీ వల్లే ఈ నష్టం జరిగింది, నువ్వు ఫెయిల్యూర్ పర్సన్వి అని చెప్పి గతంలో అతను చేసిన 4-5 తప్పులను కూడా చెప్తారు. ఇలాంటి మాటల వల్ల ఏంటంటే హర్ట్ అవుతారు. హర్ట్ అయ్యి వాళ్ళు ఇంక నేను చెయ్యనులే అని చెప్పి అనిపించుకోవడం ఎందుకు, చేయడం ఎందుకు అనిపించుకోవడం ఎందుకు ఉంటుంది. వాళ్ళలో ఏం డెవలప్ అవుతుందంటే ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు ఏంటంటే ప్రతిదానికి భయపడతారు. అయ్యో ఇది నేను చేస్తే స్వతహాగా నా తెలివితేటలతో నేను డెసిషన్ చేసుకుని చేస్తే ఒకవేళ బాగోలేకపోతే అని ఇమేజ్ చేసుకుంటారు. దెప్పి పొడిచినట్టు, తిట్టినట్టు, లాస్ ఇది నువ్వు కట్టాలని చెప్పినట్టు, బెదిరించినట్టు, ఇవన్నీ ఊహించుకుని భయపడిపోతారు అన్నమాట. దీంతోపాటుగా ఏంటంటే చాలామందిలో వాళ్ళంతా నాకు వదిలేసిపోయారు, వాళ్ళు కనీసం కాంట్రిబ్యూట్ చేయటం లేదు, ఖర్చు నాకే పడింది నాణ్యత మీద, ఫిజికల్గా కూడా నాణ్యత మీద పడింది, రిజల్ట్ వచ్చినాడు అనరు, రిజల్ట్ రాకపోతే మాత్రం అన్ని వేళ్ళు నా వెంపు చూపిస్తారు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు అన్నమాట. ఇట్లా ఒక సైకలాజికల్గా వాళ్ళకు స్ట్రెస్కి గురవుతారు, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా, చెయ్యాలా వద్దా అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పీరియన్స్ సరిగా లేదు గతంలో కాబట్టి, ఎక్కడ ఎంకరేజ్మెంట్ లేదు కాబట్టి, వాళ్ళకి పొటెన్షియాలిటీ ఉన్న చేతనైనా కూడా వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల, సరైన అప్రిసియేషన్ లేకపోవడం వల్ల ఒక స్ట్రెస్కి గురవుతారు. సపోర్ట్ కూడా ఉండదు. కనీసం నేను చేస్తా, నువ్వు చెయ్యి, పద, నువ్వు ముందుండు అని వాళ్ళు ఉండరు. అంతా అతని మీద వదిలేసి కూర్చుని హాయిగా మాట్లాడుకుంటూ చక్కగా అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఒక మనిషి మీద పడేస్తారు. అట్లాంటి బాధలు నాకొద్దు, నేను ఎందుకు అని చెప్పి కూడా ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ వల్ల వాళ్ళు తీసుకోరు. ఆలస్యం చేయటం, వాయిదా వేస్తూ పోవటం అనే లక్షణాలు కొందరిలో చాలా తీవ్రంగా ఉంటాయి. వీరు ఆ సమయంలో చేయాల్సిన ముఖ్యమైన పనులను పక్కన పెట్టి అప్పటికప్పుడు ఆనందాన్నిచ్చే పనులకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అంటే చదువుని పక్కన పెట్టి స్నేహితులతో కబుర్లు లేదా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండటం లాంటివి చేస్తూ ఉంటారు. ముందు ఆలోచన లేకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఆ సమయంలో సంతోషంగా ఉంటే చాలనుకుంటారు. వీరి మనస్తత్వం వెనుక ఉన్న మరిన్ని కారణాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వాయిదా వేసే తత్వం ఉన్నవారు కావాలనే స్వీయ క్రమశిక్షణని పాటించకుండా ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు స్వీయ నియంత్రణ లేకపోతే పరీక్షలు దగ్గరికి వస్తున్నా చదువుని వాయిదా వేసి సినిమాలకు పార్టీలకు వెళ్లవచ్చనే భావన విద్యార్థుల్లో ఉంటుంది. ఎప్పుడో భవిష్యత్తులో మంచి ఉద్యోగం తెచ్చిపెట్టే చదువు కంటే అప్పటికప్పుడు సంతోషాన్నిచ్చే సినిమానే ఎక్కువ సంతృప్తి ఇస్తుంది వారికి. అయితే తాత్కాలిక సంతోషాన్నిచ్చే పనులను చేస్తూ పోవటం వలన అప్పటికి సంతోషం ఉన్నా వారిలో మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా పెరిగిపోతూ ఉంటాయి. వాయిదా తత్వాన్ని అధిగమించాలంటే తమకు తాముగా ప్రయత్నం చేయాలి. జీవితంలో వాయిదా వేసుకుంటూ పోతున్న పనులను గుర్తించాలి. ఒక పనిని లేదా ఒక ప్రాజెక్ట్ని ఎంపిక చేసుకొని దీనిని ఈరోజు పూర్తి చేస్తాను అనుకుని అదే విధంగా పనిచేయాలి. దీని వలన మనసు లోతుల్లో ఎక్కడో తమని అడ్డుకుంటున్న అవరోధాలు, నెగటివ్ భావాలు, ఆలోచనలు తొలగిపోయి ప్రవాహంలా ముందుకు వెళ్ళగలుగుతారు. వాయిదా పద్ధతులు వద్దు. మనం చక్కగా చేసుకోవాలంటే ముందుగా కావాల్సింది ఆత్మవిశ్వాసం. రెండోది ఏంటంటే ప్లానింగ్ ఉండాలి. మూడోది ఏంటంటే ప్రయారిటైజ్ చేయాలి. 10 పనులు ఉంటాయి, కరెక్టే, ఒక రోజులో చేసే 10 పనులు ఉంటాయి. కానీ టైం కానీ అతని శక్తి సామర్థ్యాలు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ విధానము, ట్రాన్స్పోర్టేషన్ కానీ, ఇవన్నీ ఆలోచనలు చేసుకుంటే అతను 6 నుంచి 7 పనులు చేయగలుగుతాడు. అది ప్రాక్టికల్గా నిజం. అందుకని ఈ 10లో కూడా ఆ 6 నుంచి 7 పనులు ఏంటి ప్రయారిటీ అని చెప్పి ఫస్ట్ లిస్ట్లో అవి పెట్టుకోవాలి. ఎప్పుడైతే ప్రిపరేషన్ ఉందో వాళ్ళకి ఏంటంటే తొందరగా పడుకుంటారు. రేపు పొద్దున్న 6కి లేవాలంటే 6కి లేస్తారు. రేపు పొద్దున 10 పనులు పెట్టుకొని నేను అసలు ఏం ప్రిపరేషన్ లేకుండా రాత్రి 12 గంటల వరకు సినిమా చూసి, 1 గంట వరకు చూసి తెల్లారుతుండగా పడుకుంటే నేను ఎప్పుడు లేవగలుగుతాను 6:00కి? కనుక రేపటి పనుల కోసం ఈరోజే ప్రిపేర్ అవ్వాలి. మన మనసును మనం ఫస్ట్ సాటిస్ఫై చేసుకున్నామా, మన లెవెల్ బెస్ట్ మనం చేసామా అనేది చాలా ఇంపార్టెంట్. మనం స్ట్రెచ్ అయ్యి చిత్తశుద్ధితో రిజల్ట్ రావాలని, కంప్లీట్ చేయాలని ప్రయత్నం అంతా పెట్టిన తర్వాత నేను అనుకోవడం 99.9% అందరికీ సక్సెస్ వస్తుంది. 0.1% మాత్రం కొంత వాతావరణం మీద, పరిస్థితుల మీద, ఇంకోళ్ళ మీద ఆధారపడి ఉంటుంది తప్పించి అని అనుకోవాలి. కనుక ఏంటంటే వాళ్ళ మీద వాళ్ళకి ఆత్మవిశ్వాసం కావాలి. వాళ్ళు ఎవరైనా దెప్పి పొడుస్తున్నప్పుడు, నువ్వు అని వేలు పెట్టి చూపించినప్పుడు ఉడికిపోకుండా, వర్రీ అవ్వకుండా, ఫ్రస్ట్రేషన్ వాళ్ళ మీద చూపించకుండా
చక్కగా సహనంతో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసి చెప్పగలగాలి. అట్లా మీరు చెప్పిన సమాధానాలకి ఇద్దరు ముగ్గురు కన్విన్స్ అవుతే వాళ్ళు మిగతా వాళ్ళకి చెప్తారు. దానివల్ల మీకు గ్రాడ్యువల్ గా గుర్తింపే కాదు కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాయిదా వేస్తూ పోవటం వలన తాము చేయాల్సిన పనులు వెనకబడిపోతున్నాయని అర్థమైన వాయిదా మనస్తత్వం నుండి చాలా మంది బయటకు రాలేరు. ఎప్పటి పనులను అప్పుడు చేయకుండా అడ్డుపడే మానసిక సమస్యలను అర్థం చేసుకోలేకపోతే జీవితాంతం ఈ సమస్య నుండి బయటపడే అవకాశం ఉండదు. ఆత్మవిశ్వాస లోపం, అవసరమైన పనులను చేస్తే భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం లేకపోవటం వీరిలో కనిపించే ప్రధాన లోపాలు. వీటిని అధిగమిస్తే వాయిదా వేసే తత్వం నుండి పూర్తిగా బయటపడవచ్చు. డిప్రెషన్కి వ్యాయామం కూడా ఒక మంచి మందుగా పనిచేస్తుందని అధ్యయనాలు చెప్తూ ఉన్నాయి. మందులను మాత్రమే వాడి డిప్రెషన్ నుండి బయటపడిన వారిలో 38% మంది 6 నెలలకు తిరిగి పాత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయినట్టుగా అధ్యయనాల్లో తేలింది. మందులు వ్యాయామం కలిపి చికిత్స తీసుకున్న వారిలో 31% మంది తిరిగి డిప్రెషన్లోకి వెళ్ళగా వ్యాయామం మాత్రమే చేసి డిప్రెషన్ నుండి బయటపడిన వారిలో 9% మంది మాత్రమే తిరిగి డిప్రెషన్కి గురయ్యారు. వ్యాయామం మనకు అంత స్థాయిలో మానసిక ఆనందం, ఆరోగ్యాలను ఇస్తుందన్నమాట. మానసిక ఆరోగ్యాన్నిచ్చే అంశాలు మరిన్ని తెలుసుకునే ముందు అంతరంగం కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని సరస్వతి అడుగుతున్నారండి. మాకు స్టేషనరీ షాప్ ఉంది. మా వారు 2 కుర్రాళ్ళను పెట్టుకుని షాప్ నడుపుతూ ఉంటారు. నాకు వ్యాపారం అంటే చాలా ఆసక్తి. పెళ్లి కాకముందు మా నాన్నకు వ్యాపారంలో సహాయం చేసేదాన్ని. ఇప్పుడు కూడా మా వ్యాపారం చూసుకోవాలని ఉంది, కానీ నా భర్త అందుకు ఒప్పుకోవటం లేదు. మా పిల్లలు స్కూల్ వయసుకు వచ్చేశారు కనుక నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. తను బయటకు వెళ్ళినప్పుడు బయటి వాళ్ళని నమ్మే బదులు నేను షాప్లో ఉంటే మంచిది కదా అని చెప్పినా అర్థం చేసుకోవటం లేదు. ఆయన మనసు మారే మార్గం ఏదైనా చెప్పండి అని అడుగుతున్నారు. సరస్వతి గారు, మనసు మారే మార్గం ఏంటో తెలుసుకునే ముందు మనసులో ఏముందో తెలుసుకోవాలండి. సో ఆయన ఎందుకు సంకోచిస్తున్నారు, ఎందుకు మిమ్మల్ని, ఎందుకు ఆ పగ్గాలు, ఆ రెస్పాన్సిబిలిటీ మీ చేతిలో ఎందుకు పెట్టట్లేదు అనే దాని వెనకాల ఫ్రాంక్ రీజన్ ఏముంది, అంటే ఆయనకున్న డిఫికల్టీ ఏంటి అనేది మీరు మీరు డైరెక్ట్గా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మేబీ అతనికి ఈగో ఇష్యూస్ ఉండి మీరు కంట్రోల్ చేస్తే తర్వాత మీ కంట్రోల్లోకి రావాలి అనే భయం ఉండొచ్చు, లేకపోతే నా భార్య బయట పనిచేయడం నాకు ఇష్టం లేదు అనే ఒక ఒపీనియన్ ఉండొచ్చు, ఆయన మైండ్లో ఏమైనా ఉండొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆయన మైండ్లో ఏముంది అనేది కనుక్కోవాలి. ఆయన మైండ్లో ఏముంది అనేది కనుక్కున్న తర్వాత ఆయన మనసు మార్చే మార్గం గురించి ఆలోచించవచ్చు. సో ఫస్ట్ ఆయనతోటి మనసు విప్పి మాట్లాడండి, ఆయన మనసులో ఏముందో తెలుసుకోండి, దాని తర్వాత దారి అనేది మీకు ఏదో ఒకటి ఓపెన్ అవుతుంది. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని గంగాధర్ అడుగుతున్నారండి. మేము 3 అన్నదమ్ములం. నేను 3వ వాడిని. 3 డిగ్రీ వరకు చదువుకొని చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నాం. నేను ఓ అమ్మాయిని ప్రేమించాను. ఆమె తనకి సంబంధాలు చూస్తున్నారని, పెళ్లి చేసుకుందామని ఒత్తిడి పెడుతోంది. 2 అన్నలకు పెళ్లి కాకుండా నేను ఈ విషయం ఇంట్లో ఎలా చెప్పాలో తెలియటం లేదు. నేను ఆలస్యం చేస్తే నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కకుండా పోతుంది. నేను ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి? నా ప్రేమ సంగతి ఇంట్లో వారికి ఎలా చెప్పాలి అని అడుగుతున్నారు. గంగాధర్ గారు, మీకు వచ్చిన సమస్య కొత్తదేం కాదండి. ఈ మధ్య ప్రేమ వివాహాలు ఎక్కువ అవడం వల్ల చాలామంది ఇలాంటి సమస్యని ఎదుర్కొంటున్నారు. సో ఖచ్చితంగా మీరు ఈ ప్రస్తావన ఇంట్లో తెస్తే అవుట్ ఆఫ్ ద సోషల్ నామ్, అంటే జనరల్లీ వాళ్ళ అలవాటైన పద్ధతికి మీరు వ్యతిరేకంగా వెళ్తున్నట్టే. సో ఖచ్చితంగా కొద్దిగా రెసిస్టెన్స్, అంటే వాళ్ళ వైపు నుండి భేదభావం అనేది ఖచ్చితంగా మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ మీరు అవతలి వైపు ఆలోచించాలి. ఈ వ్యక్తిని మీరు నిజంగా ప్రేమిస్తున్నట్లయితే, ఈ వ్యక్తిని మీరు వదులుకోవాలి అనే ఆప్షన్ మీ దగ్గర లేకపోతే, ఖచ్చితంగా ఈ వ్యక్తినే పెళ్లి చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు మీరు యాక్షన్ తీసుకోకపోతే మీరు లైఫ్ లాంగ్ ఆ ఆపర్చునిటీ కోల్పోతారు. మీకు ముందు పెళ్ళైనా కానీ మీ అన్నయ్యలకు పెళ్ళి అవ్వదు అనే ప్రాబ్లం ఏమీ ఉండదు. కాకపోతే కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, వాళ్ళ ఆ క్వశ్చన్స్ ఆన్సర్ చేసుకోవాల్సి వస్తుంది. సో చిన్న చిన్న ఎక్స్ప్లెనేషన్స్ తోటి సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ అటువైపు, రెండో వైపు మీరు మొత్తానికే పోగొట్టుకోగలిగే ప్రాబ్లం. ఈ 2 సైడ్లను మనం చూసుకున్నట్లయితే మీకు అమ్మాయిని పోగొట్టుకోవడమే పెద్ద ప్రాబ్లం.
సో ఖచ్చితంగా మీరు దాన్నే ఎక్కువ ప్రయారిటీలో పెట్టుకొని ధైర్యం చేసి మీ ఇంట్లో మీ అమ్మ నాన్నల ముందు మీ అన్నయ్యల ముందు ఈ ప్రస్తావన తీసుకొచ్చి వాళ్ళకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ పరిస్థితిని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మన మానసిక ఆరోగ్యాన్ని పెంచే విషయాలను గురించి తెలుసుకుంటున్నాం కదా. వ్యాయామం వలన శరీర బరువులో తేడా రాకపోయినా మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని, మెదడులో మనల్ని సంతోషంగా ఉంచే రసాయనాలు విడుదలవుతాయని పరిశోధకులు గుర్తించారు. నిద్ర కూడా మన మానసిక ఆరోగ్యానికి చాలా ముఖ్యం. సరిగ్గా నిద్రపోలేని వారు తమకు ఆనందాన్నిచ్చే జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకోలేరని, కానీ తమని బాధపెట్టిన అంశాలను మాత్రం బాగానే గుర్తుంచుకుంటారని పరిశోధనలు చెప్తున్నాయి. నిద్రలేమి కూడా మన ఆనందాన్ని ప్రభావితం చేస్తుందని చెప్పుకుంటున్నాం కదా. కొంతమంది కాలేజ్ విద్యార్థులపై జ్ఞాపక శక్తి పరీక్ష నిర్వహించినప్పుడు సరైన నిద్రలేని వారు క్యాన్సర్ వంటి ప్రతికూల పదాలను ఎక్కువగాను, సూర్యరశ్మి వంటి అనుకూల పాజిటివ్ పదాలను తక్కువగాను గుర్తుంచుకోవటం పరిశోధకులు గుర్తించారు. మనం సంతోషంగా ఉండాలన్నా, మనలో ఉత్పాదక శక్తి ఎక్కువగా ఉండాలన్నా మనం తగినంత నిద్రపోవాల్సిన అవసరం ఉంది. మనకు సంతోషాన్నిచ్చే అంశాలను గురించి మరింత సమాచారం తెలుసుకునే ముందు అంతరంగం కార్యక్రమంలో ఇప్పుడు సమస్య సలహా చూద్దాం. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని విద్య అడుగుతున్నారండి. మా అన్నవాళ్ల పాపకు 5 ఏళ్ళు. తను చాలా చురుగ్గా ఉంటుంది, బాగా అల్లరి చేస్తుంది. అయితే ఎందుకో ఎక్కడా కాసేపు కూడా కామ్గా కూర్చోలేదు. 10 నిమిషాలైనా ఏకాగ్రతగా ఆడుకోదు. అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటుంది. మేము మాట్లాడుతుంటే వద్దని ఏడుస్తుంది. ఒకచోట కదలకుండా ఉండలేదు. మా అమ్మవాళ్లు పిల్ల చురుగ్గా ఉంది అంటున్నారు, కానీ నాకేమో పాప ప్రవర్తనలో ఏదో తేడా ఉన్నట్టుగా అనిపిస్తోంది. పాపకు ఏదైనా మానసిక సమస్య ఉందంటారా అని అడుగుతున్నారు. చూడండి విద్య గారు, మీ అన్నగారి కూతురికి ఏదైతే ఉందో మీరు అన్నట్టుగా చురుకుతనం ఎక్కువ ఉందనేది తీసిపడేయడం చాలా సులువు. కాకపోతే మీరు చెప్పిన ఒక్క సిమ్టమే కనిపిస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి. హైపర్ యాక్టివ్గా ఉంటుంది తను అనేది మీరు చెప్తున్నారు. సో ఈ హైపర్ యాక్టివిటీ అనేది యూజువల్గా పిల్లల్లో చూసేది 2 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ దాకా సర్వసాధారణంగా చూస్తాము. సో 2 ఇయర్స్కి స్టార్ట్ అయ్యి మెల్లిమెల్లిగా 4-5 ఇయర్స్కి వాళ్ళు ఒకసారి స్కూలింగ్లో స్టార్ట్ అయిన తర్వాత మెల్లిగా అది తగ్గిపోతుంది. అలా కాకుండా ఒక్క హైపర్ యాక్టివిటీ కాకుండా, ఓకే బాగా హైపర్ యాక్టివ్గా ఉంటున్నారు, ఒక్క నిమిషం కూర్చోలేకపోతున్నారు, చాలా ఇంపల్సివ్గా ఉంటున్నారు. మూడోది ఫోకస్, అంటే ఏదైనా ఒక ఏకాగ్రతగా కూర్చుని ఏదైనా కలరింగ్ చేయాలి, లేకపోతే ఏదైనా కూర్చుని ఏరాలి, నెంబర్ లెక్క పెట్టాలి, అలాంటి ఏకాగ్రత కూర్చున్నటువంటి రైటింగ్ అవ్వచ్చు, కలరింగ్ అవ్వచ్చు, అలాంటి యాక్టివిటీస్లో వాళ్ళు ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నారు, కంటిన్యూస్గా చేయలేకపోతున్నారు. ఇలాంటి 3 సింప్టమ్స్, హైపర్ యాక్టివిటీ, ఇంపల్సివిటీ అండ్ ఇన్అటెన్షన్, ఇలా 3 కలిపి ఉంటే కనుక దాన్ని ADHD అంటే అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిజార్డర్ అని అంటాము. యూజువల్గా ఇది ఒక ఎన్విరాన్మెంట్లో కాకుండా మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్లో ఉంటుంది. అంటే ఇలాంటి పిల్లలు యూజువల్గా స్కూల్కి వెళ్ళిన తర్వాత చదువుకుపోయారనుకోండి, అక్కడ బాగానే సెట్ అయిపోయారనుకోండి, అప్పుడు వాళ్ళలో ఈ ప్రాబ్లం ఉన్నట్టు కాదు. అంటే ఇంట్లో వాతావరణం వల్ల వాళ్ళు బాగా అల్లరి చేస్తున్నారేమో అది వేరే విషయం, కానీ కాకపోతే ఇంట్లో కాకుండా స్కూల్లో కూడా ఇలాగా స్కూల్లో వచ్చే సింప్టమ్స్ ఎలా ఉంటాయంటే కనుక కుదురుగా కూర్చోవట్లేదు, చెప్పింది వినటం లేదు, మధ్యలోనే అరిచేస్తుంటారు ఆన్సర్లు, వాళ్ళ బెంచ్లో కూర్చోరు, పక్క పిల్లల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ అవుట్ ఆఫ్ టర్న్ మాట్లాడుతూ ఉంటారు, ఏక క్లాస్ వర్క్స్ కంప్లీట్ చేసుకోవట్లేదు, రాసే సెంటెన్సులు కంప్లీట్ అవ్వట్లేదు, మధ్యలో రాస్తారు ఎక్కడికి వెళ్ళిపోతారు మళ్ళీ డిస్కంప్లీట్ అవుతాయి, ఇలాగా సిమ్టమ్స్ కనుక స్కూల్లో కూడా కనిపిస్తుంటే అప్పుడు ఖచ్చితంగా ADHD ఉందనేది మనం నిర్ధారించవచ్చు. దానికి ట్రీట్మెంట్స్ ఉన్నాయి, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్తే కనుక డెఫినెట్గా హెల్ప్ చేయగలరు. డాక్టర్ గారు, ఈ ప్రశ్నని సంజీవరావు అడుగుతున్నారండి. మా బాబు ఇంటర్ నుండి ఇంటికి దూరంగా హాస్టల్లో ఉండి చదువుకున్నాడు. ప్రస్తుతం తను పీజీ చేసి ఇంట్లోనే ఉంటున్నాడు. పీజీలో తన క్లాస్మేట్ అయిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. మేము ఆమె తరపు వాళ్ళు కూడా పెళ్లికి ఒప్పుకున్నాం, కానీ ఆ అమ్మాయే మనసు మార్చుకుని వేరే అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆమె నీకు డబ్బు లేదంటూ మా వాణ్ణి అవమానించిందని తెలిసింది. అప్పటి నుండి మా అబ్బాయి బాగా కుంగిపోయాడు. ఇంట్లోంచి బయటకు వెళ్లటం లేదు, ఎప్పుడూ దిగులుగా ఉంటున్నాడు, స్నేహితులతో కూడా మాట్లాడటం లేదు. డబ్బుంటేనే మనుషులను లెక్క చేస్తారు, డబ్బు లేకపోతే బతికినా ఒకటే చచ్చినా ఒకటే అంటూ ఏవేవో మాట్లాడుతున్నాడు. మా బాబు ఏమైపోతాడోనని మాకు భయంగా ఉంది. దయచేసి వాడిని ఆ అమ్మాయి ఆలోచనలోంచి బయటకు తెచ్చే మార్గం చెప్పండి అని అడుగుతున్నారు. సంజీవరావు గారు, మీ అబ్బాయి ఏదైతే ప్రాబ్లంలో ప్రస్తుతానికి వెళ్తున్నాడో తను ఒక డిప్రెషన్లో ఉన్నాడు అనేది అర్థమవుతుంది మీరు చెప్పే సింటమ్స్ బట్టి. అంటే ఎప్పుడైనా రిలేషన్షిప్ అనేది బ్రేక్ అయినప్పుడు, అంటే మామూలుగా ప్రేమించుకున్న వాళ్ళు విడిపోయినా సరే, లేదంటే భార్యాభర్తలు అయిన తర్వాత విడిపోయినా, లేదంటే భార్యాభర్తలు ఎవరైనా చనిపోయినా సరే, అది ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్ అనేది స్టార్ట్ అవుతుంది, దాన్ని గ్రీఫ్ అని అంటాము.
సో ఫస్ట్ అసలు ఇది జరగలేదు నిజం కాదు అన్నట్టు భావన అనిపిస్తుంది. ఆ తర్వాత నా తప్పు వల్లే ఇది విరిగిపోయింది ఇది జరిగిపోయింది అన్నట్టుగా గిల్టీ ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఇది ఒక ప్రాసెస్ లాగా నడుస్తుంది. ఎప్పుడైనా సరే ఎవరిదైనా మనసు విరిగినప్పుడు వాళ్ళు దాని నుంచి బయటపడేది ఒక ప్రాసెస్ అనేది. అయితే కనుక ఈ ప్రాసెస్లో మీ అబ్బాయి ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా ఫస్ట్ స్టేజ్లోనే ఉన్నాడనేది అర్థమవుతుంది. అయితే ఈ డిప్రెషన్ నుంచి బయటపడాలన్నా, తను దీని నుంచి ఆ అమ్మాయిని మర్చిపోయి మళ్ళీ తన లైఫ్ ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలన్నా, తనలో ఈ అపోహలు డబ్బు ఉంటేనే మనుషులు మనకి లెక్క చేస్తారన్న ఒక అపోహ ఏదైతే ఫామ్ అవుతుందో ఆ దాని నుంచి బయటపడాలన్నా మీరు సైకలాజికల్ ఇంటర్వెన్షన్ కంపల్సరీగా కౌన్సిలింగ్కి తీసుకురావాలి. ఓకే, ఎందుకంటే కనుక తనకి ఏదైతే ఇప్పుడు మానసిక ఇబ్బంది కలుగుతుందో దాని నుంచి బయటపడేదానికి మార్గం తను దాన్ని పంచుకుని తను ఎవరితోటైనా మాట్లాడి ఈ ప్రాసెస్ ఇందాక చెప్పిన స్టేజ్ల ద్వారా నుంచి బయటకు వచ్చి దీన్ని నార్మల్ లైఫ్లోకి రావాలి. దీని నుంచి డెఫినెట్గా బయటపడవచ్చు, కానీ ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటేనే మీకు బెటర్ అవుతుంది. ఎందుకంటే మీరు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు కొన్ని నెలలుగా ఇలాగే ఉన్నాడని చెప్తున్నారు. సో డిప్రెషన్ కూడా ఉందో లేదో తనకు ఓన్లీ కౌన్సిలింగే కావాలో ఫస్ట్ సైకాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళండి. ఒకసారి వాళ్ళు చూసి ఇవాల్యుయేట్ చేస్తారు, దాన్ని బట్టి మెడిసిన్స్ అవసరమో లేదో తెలుస్తుంది. దాని తర్వాత కౌన్సిలింగ్ అయితే డెఫినెట్గా మీ అబ్బాయికి కావాలి. మన ఆనందాన్ని మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే అంశాలను గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆఫీస్కి ఇంటికి మరీ దూరంగా ఉన్నవారికి ఆనందం తగ్గుతుంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. కుటుంబం, స్నేహితులు, బంధువులతో ఎక్కువ సమయం గడపటం వలన మనం మరింత సంతోషంగా ఉంటామని పరిశోధనల్లో తేలింది. నలుగురితో కలివిడిగా ఉండలేని ఇంట్రావర్ట్లకు సైతం ఇది వర్తిస్తుంది. అలాగే జీవితం చివరి రోజుల్లో ఉన్నప్పుడు మనసుని వేధించే మొదటి 5 పశ్చాత్తాపాల్లో కుటుంబంతో ఎక్కువ సమయం గడపలేకపోయానే అనే బాధ ఉందని, దానిని చాలా మందిలో గమనించామని కూడా పరిశోధకులు చెప్తున్నారు. కనుక ఆప్తులు, కుటుంబ సభ్యులకు తగినంత సమయం ఇవ్వటం చాలా అవసరమని గుర్తించాలి. ఇది నేటి అంతరంగం కార్యక్రమం. నమస్కారం. మీ ఆరోగ్య సమస్యలను, సందేహాలను మాకు పంపించవలసిన వాట్సాప్ నంబర్ 8790597766.